హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని టెక్ వీడియోస్. ఈరోజు వీడియోలో నేను చెప్పినట్లుగా సైకోకి కొన్ని క్లాసెస్ చేస్తానని చెప్పాను. మనకి సైకో టెస్ట్లో 5 బ్యాటరీస్ ఉంటాయని అందరికీ తెలుసు. బ్యాటరీ 1 క్లాసిఫికేషన్, బ్యాటరీ 2 ఆడ్ నెంబర్స్, బ్యాటరీ 3 షార్ట్ రూట్, బ్యాటరీ 4 ఇన్ఫర్మేషన్ ఆర్డరింగ్ టెస్ట్, బ్యాటరీ 5 పర్సనాలిటీ టెస్ట్. నేను చెప్పినట్లుగా పర్సనాలిటీ టెస్ట్లో మనకి 2 టీ స్కోర్లు రావడం జరుగుతుంది. ఆ రెండింటిలో కూడా మనము 2 క్వాలిఫై అవ్వాల్సి ఉండిద్ది. ఓకే, అయితే ఫస్ట్ ఇప్పుడు నేను షార్ట్ రూట్ టెస్ట్ అనేది కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ చెప్తాను. ఏ టు బి అన్నప్పుడు ఏకి బీకి మధ్యలో ఒక డాష్ ఉండిద్ది కదా, దాన్ని 1 కిలోమీటర్ అనుకోండి. ఓకేనా, దాన్ని అంటే ఒక లైన్ని 1 కిలోమీటర్ అనుకోండి. అలా ఒక స్క్వేర్ బాక్స్ అవడానికి 4 కిలోమీటర్లు కావాలి. ఎందుకంటే ఒక స్క్వేర్ రాయడానికి ఇలా 4 సార్లు రాస్తాం కదా, ఇట్లా ఒక లైన్ వచ్చేసరికి 1 కిలోమీటర్ అయ్యిద్ది. ఆ విధంగా ఊహించుకోండి. రెండవది, మనకి సర్కిల్స్ ఉంటాయి, వాటిని గేట్లు లేదా బార్కెట్స్ అంటాము. ఆ సర్కిల్ ఉన్న లైన్లో మనము ట్రైన్ని నడపలేమన్నమాట. ఇది ఒకటి. రెండవ రూల్ ఏంటంటే, మూడవ రూలు, ఈ షార్ట్ రూట్లో ఒక స్టేషన్ నుంచి మాత్రమే వెళ్ళాలి. మనకి 1 to 10 స్టేషన్స్ ఉంటాయి. ఆ యొక్క స్టేషన్ అనేది ఒక చిన్న స్క్వేర్లో చూపిస్తాడు. రూట్లో ఒక పక్కన మూలం మీద కార్నర్లో ఉండిద్ది. ఆ యొక్క స్టేషన్ కార్నర్ గుండా వెళ్తే ఆ యొక్క స్టేషన్ని మనము లెక్కలోకి తీసుకోము. ఫోర్త్ రూల్ ఏంటంటే, ఆ యొక్క స్టేషన్ ఉంది కదా, ఆ యొక్క స్క్వేర్ సైడ్ ఉండిద్ది కదా స్టేషన్ నెంబర్ ఉండిద్ది. ఆ నెంబర్ అనేది ఒక స్క్వేర్ బాక్స్లో ఉండిద్ది, చిన్న స్క్వేర్ బాక్స్. దాని యొక్క సైడ్ గుండా వెళ్తేనే మనము దాన్ని లెక్కలోకి తీసుకుంటాము. ఇది ఒక రూల్. ఇప్పుడు 2-3 రూట్లు వచ్చినాయి, 2-3 స్టేషన్స్ గుండా మనము వెళ్ళొచ్చు అనుకుంటే వాటి యొక్క లెంత్ని ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ నుండి డీకి వెళ్ళాలి, ఏ నుండి డీకి వెళ్ళాలంటే ఒక స్టేషన్కి 2 కిలోమీటర్లు, ఒక స్టేషన్కి 3 కిలోమీటర్లు, ఒక స్టేషన్కి 4 కిలోమీటర్లు వస్తే, 2 కిలోమీటర్లు వచ్చినటువంటి స్టేషన్ని మనము సెలెక్ట్ చేసుకొని టిక్ చేయాల్సి ఉండిద్ది. అలా కాకుండా రెండవ స్టెప్ ఏంటంటే, ఆ యొక్క లెంత్ అనేది ఈక్వల్ అయినప్పుడు ఏ నుంచి డీకి 2 స్టేషన్ల గుండా వెళ్తే 2 స్టేషన్ల మధ్య దూరము 2 కిలోమీటర్లు వస్తే, అప్పుడు మనము సెకండరీగా చెక్ చేయాల్సింది ఏంటంటే టర్నింగ్లు చెక్ చేయాలి. ఏ నుంచి డీకి వెళ్ళేటప్పుడు మొదటి స్టేషన్ గుండా ఎన్ని టర్నింగ్లు వచ్చినాయి, రెండవ స్టేషన్ నుంచి ఎన్ని టర్నింగ్లు వచ్చినాయి, ఏది తక్కువ టర్నింగ్లు వస్తే దాన్ని మనం టిక్ చేయాల్సి ఉండిద్ది. ఒకవేళ అలా కూడా కాదు, 2 స్టేషన్లు కూడా ఈక్వల్ టర్నింగ్స్ వచ్చినాయి అనుకుంటే, అప్పుడు మనం డయాగోనల్ మెథడ్లోకి వెళ్ళాలి. డయాగోనల్ మెథడ్ అంటే సి నుంచి ఎక్స్కి ఒక డయాగోనల్ గీస్తే మనకి ఆ యొక్క డయాగోనల్కి దగ్గరలో ఏ స్టేషన్ అయితే ఉందో దాన్ని టిక్ చేయాలి. ఎప్పుడు టోటల్ లెంత్ ప్లస్ టోటల్ టర్నింగ్స్ ఈక్వల్ అయినప్పుడు, టోటల్ వచ్చినటువంటి 2 లెంత్స్ కూడా ఈక్వల్ అయినప్పుడు, రెండవదిగా 2 టర్నింగ్స్ కూడా ఈక్వల్ అయినప్పుడు మనము థర్డ్ మెథడ్, డయాగోనల్ మెథడ్ని వాడాల్సి ఉండిద్ది. ఇవన్నమాట రూల్స్. మనకి ఏ నుండి జెడ్ వరకు లెటర్స్ ఉంటాయి, 1 నుంచి 10 వరకు స్టేషన్స్ ఉంటాయి, కొన్ని గేట్లు ఉంటాయి, ఓకేనా, టర్నింగ్లు ఉంటాయి, కిలోమీటర్స్ ఉంటాయి. ఈ యొక్క షార్ట్ రూట్ టెస్ట్లో ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్ళమన్నప్పుడు ఒక స్టేషన్ నుంచి మాత్రమే వెళ్ళాలి. ఇది రూల్స్ ఈ యొక్క షార్ట్ రూట్ టెస్ట్ చేసేటప్పుడు. అయితే ఇప్పుడు ఒక మెథడ్ చేసి చూపిస్తాను. ఇందులో ఎటువంటి ట్రిక్స్ ఏముండవు, షార్ట్ ట్రిక్ కానీ ఏముండదు. మనము ప్రాసెస్ చేయటమే, మనము స్పీడ్గా థింక్ చేసి మనకి 40 క్వశ్చన్స్ 8 నిమిషాల్లో మాత్రమే చేయాల్సి ఉండిద్ది. టైము 40 క్వశ్చన్లు ఉంటాయి, 8 నిమిషాల్లో మాత్రమే చేయాలి. అంటే 1 నిమిషానికి వచ్చి 5 క్వశ్చన్లు చేయాల్సి ఉండిద్ది. ఓకే, ఒక్కొక్క బాక్స్ వచ్చేసరికి మనము 2 నిమిషాల్లో ఒక బాక్స్ని కంప్లీట్ చేయాలి. అలాగే 8 నిమిషాల్లో 4 బాక్సులను కూడా కంప్లీట్ చేయాల్సి ఉండిద్ది. ఇది ప్రాసెస్.
అయితే ఇప్పుడు నేను ఒక చూపిస్తాను, ఒక బాక్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆ విధంగా మీరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ విధంగా చేయండి. మీకు ఏదైనా కొత్తగా నేను చెప్పాను అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వెళ్ళిపోదాము, చూద్దాం ఆ యొక్క క్వశ్చన్స్ ఎలా చేయాలో. షార్ట్ రూట్ టెస్ట్ గురించి చెప్పుకుందాము. ఇందులో మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే మనకి ఏ టు జెడ్ వరకు లెటర్స్ అనేది ఇక్కడ ఉండటం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక లైన్ని 1 కిలోమీటర్ అనుకోండి, ఇక్కడ నుంచి ఒకటి 1 కిలోమీటర్ అలా అనుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7 7, 7, 14 ఓకే. ఈ విధంగా కిలోమీటర్స్ని లెక్కేసుకోవాలి. మనకి రూల్స్ ఏంటంటే టోటల్ లెంత్ అదే కిలోమీటర్స్ అన్నమాట. ఓకే, టోటల్ టర్నింగ్స్ మనము ఎలా టర్నింగ్ అవుతూ ఉండాలి కదా అది. థర్డ్ రూల్ ఏంటంటే డయాగోనల్ ఏదన్నా స్టేషన్ ఉంటే ఏమీ లేకుండా ఆ ఒక్క స్టేషన్ ఉంటే అది మనకి ఆన్సర్ అయ్యిద్ది. ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి ఏంటంటే ఇది బార్కెడ్ అన్నమాట, అంటే గేటు, ట్రైను వెళ్ళదు అన్నమాట. ఈ సింబల్ ఉంటే ట్రైను వెళ్ళదు. ఇంకో రూల్ ఏంటంటే ఒక స్టేషన్ ఉంది 5 అనుకోండి, ట్రైన్ అనేది ఇటు నుంచి వెళ్ళిందనుకోండి ట్రైన్ పాస్ అయినట్టు. అదే ట్రైన్ అనేది ఇటు నుంచి వెళ్ళిపోయిందంటే కార్నర్లో నుంచి వెళ్ళినట్టయితే ట్రైన్ ఆ స్టేషన్ గుండా వెళ్ళనట్లు. కార్నర్ నుంచి వెళ్తే మనం ఆ స్టేషన్ని లెక్కలోకి తీసుకోము. ఓన్లీ ఈ యొక్క సైడ్స్లో వెళ్తేనే దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఓకేనా, కేవలము ఒక రూట్ నుంచి ఇంకో రూట్కి వెళ్ళేటప్పుడు ఒక స్టేషన్ గుండా మాత్రమే రైలు ప్రయాణించాలి. ఓకే, ఇవి రూల్స్. అలాగే మనము ఆన్సర్ టిక్ చేయడానికి వాడేటువంటి అన్ని ఫార్ములాస్ రూల్స్ అన్నట్టు. ఇప్పుడు చూద్దాం, చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. డి టు ఏ, చూడండి డి ఎక్కడుంది, ఏ ఎక్కడుంది. డి ఇటువైపుకి వెళ్ళాలి కాబట్టి ఇటు చూద్దాం, లేదు ఇటు వచ్చి ఇటు చూద్దాం, ఇటు దారి లేదు. ఇప్పుడు ఇక్కడికి వద్దాము, 3 స్టేషన్ గుండా సైడ్లో వెళ్తుంది కాబట్టి 3 స్టేషన్ని క్యాలిక్యులేషన్లోకి తీసుకుంటాం. ఇలా స్ట్రైట్కి వెళ్ళి ఇటు తిరిగితే మనకి డి నుంచి ఏకి షార్టెస్ట్ రూట్ రావటం జరిగింది. ఇక్కడ 9 ఉంది కదా, 9కి మనం ఎందుకు తీసుకోలేదంటే ఇక్కడ గేట్లు వేయబడి ఉన్నాయి. అందుకని మనం ఇటు నుంచి కన్నా ఇటు నుంచి షార్ట్ రూట్ అనేది మనకు దొరుకుతుంది. అందుకని డి టు ఏ వచ్చేసరికి 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆర్ టు కే, ఆర్ అనేది ఇక్కడ ఉండటం జరిగింది, కే అనేది ఇక్కడ ఉండింది. కే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. చూడండి డయాగోనల్ అని చెప్పా కదా, థర్డ్ రూలు డయాగోనల్. సుమారుగా డయాగోనల్ చూస్తే డయాగోనల్కి దగ్గరకు 6 ఉంది. ఒక్కోసారి ఈ యొక్క డయాగోనల్ మెథడ్ ఈ రెండు వాడిన తర్వాతే, టోటల్ లెంత్ టోటల్ టర్నింగ్ వాడిన తర్వాతే డయాగోనల్ని వాడాల్సి ఉండిద్ది. ఓకేనా, కానీ మీకు టైం లేదనుకున్నప్పుడు ఇలా డయాగోనల్ వేసేసుకొని, ఓకే డయాగోనల్ వేసి దానికి దగ్గరలో ఇది ఉంది కాబట్టి ఆర్ని టిక్ చేస్తాం. ఇప్పుడు రూట్ చెక్కింగ్ చేద్దాము. ఆర్ నుండి కేకి, ఆర్ ఇక్కడ ఉంది, ఇటు నుంచి ఇటు వచ్చి ఇలా వెళ్ళిద్దనమాట ఆరు. ఇంకేదన్నా రూట్ ఉందా చూద్దాము. ఇట్టాగే వచ్చాడనుకుంటే గేట్ ఉంది వెళ్ళదు, ఇటు నుంచి ఇటు వస్తే గేట్ ఉంది వెళ్ళదు, ఇటు నుంచి ఇటు వస్తే ఇటు గేట్ ఉంది వెళ్ళదు, ఇటు నుంచి ఇటు వస్తే ఇక్కడ గేట్ ఉంది వెళ్ళలేదు. కాబట్టి మనకున్నటువంటి స్టేషన్లలో 6 స్టేషన్ అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ C2K, C2X, సి నుంచి ఎక్స్కి వెళ్ళాలంట. సి దగ్గర బయలుదేరతాం, ఇటు వెళ్ళలేం ఇటు వెళ్ళలేం ఇటు వెళ్ళలేం కాబట్టి ఇలా బయలుదేరి ఇలా వస్తాము. ఇలా వస్తే ఖచ్చితంగా 3 తగిలిద్ది. 3 తగిలింది కాబట్టి మనం ఇక్కడ చూడనక్కర్లేదు, 3 అనేది టిక్ చేసేయచ్చు డైరెక్ట్గా.
నెక్స్ట్ ఈ టు జేకి చూద్దాం. ఈ ఇక్కడ, జే ఇక్కడ. ఇక్కడ నుంచి ఇటు బయలుదేరాడు అనుకుంటే ఇలా రావచ్చు, ఓకేనా? ఇలా అయినా రావచ్చు, ఇలా అయినా రావచ్చు. ఇక్కడ గేట్ ఉంది కాబట్టి ఇటు వెళ్ళలేరు. ఇలా వస్తే మనము జేకి వెళ్ళాలి కాబట్టి ఇటు టర్నింగ్ తీసుకోవచ్చు, తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇటు వెళ్ళొచ్చా అంటే వెళ్ళకూడదు, ఎందుకంటే ఇంకో స్టేషన్ మనకి కనెక్ట్ అవుతుంది. సింగిల్ స్టేషన్ నుంచి వెళ్ళాలి కాబట్టి టర్నింగ్ తీసేసుకొని జే దగ్గరికి వెళ్ళిపోతాం. లేదా ఒకసారి డయాగోనల్ చూసినా ఈ టు జే, డయాగోనల్ చూస్తే ఈ టు జే, ఇది డయాగోనల్. ఈ డయాగోనల్ దగ్గరలో రెండు అనేది ఉండటం జరిగింది. ఎల్ టు క్యూ, ఎల్ ఎక్కడుంది? ఇక్కడుంది. క్యూ ఎక్కడుంది? ఇక్కడుంది. ఎల్ నుంచి చూద్దాము రూట్ని. ఇది డయాగోనల్, ఎల్ టు క్యూ డయాగోనల్ 10 కాబట్టి డైరెక్ట్గా 10 అయినట్టు చేయొచ్చు. దారి చూసినట్లయితే ఇటు వెళ్ళలేము, ఇటు వచ్చి ఇటు కూడా వెళ్ళలేము, కాబట్టి ఖచ్చితంగా ఇటు రావాలి. ఇటు వచ్చి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోయి ఇలా క్యూ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మనకి 10 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఈ టు ఐ, ఈ నుంచి ఐ దగ్గరికి వెళ్తాం అన్నమాట. ఇక్కడ ఏం జరిగింది? ఈ నుంచి ఐకి చూడండి, డయాగోనల్ గీశాను, ఫస్ట్ రెండు వచ్చింది, ఓకే? ఇది రూట్ అన్నమాట. ఈ నుంచి ఇటు స్టార్ట్ అయ్యి రెండు మీదుగా ఐలోకి వెళ్తాం, అందుకని సెకండ్ స్టేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ టు క్యూ, ఈ ఇక్కడుంది, క్యూ ఇక్కడుంది. చూడండి స్ట్రైట్గా వచ్చేస్తే మనకు 4 వచ్చింది. ఇటు వెళ్ళొచ్చా అంటే వెళ్ళకూడదు, క్యూట్ ఉంది కాబట్టి ఇటు తీసుకోవాలి. స్ట్రైట్గా వచ్చేస్తే మనకి సింగిల్ స్టేషన్ మీదకి వచ్చాము కాబట్టి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ టీ టు పీ, టీ నుంచి పీకి, టీ నుంచి పీకి చూసినట్లయితే మీకు దగ్గరలో 5th ఉంది. కానీ ఈ 5th ఎందుకు తీసుకోలేదో చెప్తాను చూడండి. 5లోకి వచ్చాను, 5లో నుంచి ఇటు వచ్చాను, ఒక్క నిమిషం, ఇప్పుడు చూద్దాము. టీ నుంచి పీకి, టీ నుంచి పీకి చూసినట్లయితే ఇలా పీ దగ్గర, టీ దగ్గర స్టార్ట్ చేసుకుంటే టీకి దగ్గరలో 5 ఉంది కాబట్టి డైరెక్ట్గా 5 అయినట్టు చేయొచ్చు. రూట్ చూసుకుందాము, ఇక్కడికి వస్తాము, తర్వాత ఇటు వస్తాము. ఇది గేట్ వేసినట్టు కాదు, అటువైపు ఇటువైపు ఉంది లైన్, మామూలుగానే ఉంది కాబట్టి ఈ లైన్లో ఎంటర్ అయిపోతాం. లైన్లో ఎంటర్ అయిపోతే ఇలా వచ్చి మళ్ళీ ఇలాగా ఈ విధంగా 5వ స్టేషన్ నుంచి మనం రావడం జరిగింది కాబట్టి 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ జే టు పీ, జే నుంచి పీకి, ఓకే? మనం డయాగోనల్ తీసుకుంటే ఇక్కడ 10 ఉంది, కానీ పి అనేది 10 నుంచి వెళ్ళిద్దా? వెళ్ళదు. అందుకని నేను చెప్పాను డయాగోనల్ అనేది ఈ రెండింటి తర్వాతనే డయాగోనల్ రూల్లు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను నెంబర్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఫస్ట్ టోటల్ లెంత్ చూసుకోవాలి, తర్వాత టోటల్ టర్నింగ్స్, ఆ రెండు ఈక్వల్ అయితే డయాగోనల్ కూడా చెక్ చేస్తాం. చూద్దాము, ఇటు గేట్ ఉంది కాబట్టి 10 కొండ వెళ్ళలేము. ఇటు పైకి వస్తే మనము జే నుంచి రావాలి కాబట్టి పీకి, జే దగ్గర బయలుదేరాము. ఇక్కడ గేట్ ఉంది, ఇటు వచ్చి ఇటు వస్తే ఇక్కడ గేట్ ఉంది, ఇక్కడ గేట్ ఉంది కాబట్టి ఇటు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తే మనకు రూట్ పెరిగిపోయింది, కిలోమీటర్స్ పెరుగుతాయి. అందుకని జే నుంచి కేకి వచ్చి కే నుంచి స్ట్రైట్కి ఇలా వచ్చి ఇలా డౌన్ అయ్యి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వస్తే జే నుంచి పీకి వస్తాం. ఇది షార్టెస్ట్ రూట్ టు జే టు పీ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ బార్కెట్స్ ఉన్నాయి, మనము ఇటు రాలేము, వచ్చి మళ్ళీ లెంత్ పెంచుకుంటాం. లెంత్ పెంచుకోవటం వల్ల మనకి ఇబ్బంది అయ్యింది, కార్నర్స్ గురించి కూడా రావటం జరిగింది. అందుకని ఈ యొక్క 10 రాదు, ఓకే? అందుకని 6th ఈజ్ ద స్టేషన్ టు జే టు పీ. ఐఎల్ చూసినట్లయితే ఐ టు ఎల్, గమనించండి ఇక్కడ ఐ నుంచి ఎల్కి డైరెక్ట్గా ఉంది. కానీ మన రూల్ ఏంటి, ఖచ్చితంగా ఒక స్టేషన్ గుండా వెళ్ళాలి, ఒక స్టేషన్ గుండా పాస్ అవ్వాలి. కాబట్టి ఐలో ఐ దగ్గర నుంచి ఇక్కడ బయలుదేరితే ఇక్కడ 2 దాకా వస్తాం.
కార్నర్ నుంచి వెళ్తే, కార్నర్ నుంచి కనుక వెళ్తే అది మనకి లెక్కలోకి రాదని చెప్పాను. ఇక్కడ 2 నుంచి కార్నర్లో కూడా వెళ్తుంది. 7 అనేది ఫస్ట్ స్టేషన్ అయింది. ఇక్కడి నుంచి ఇలా కాబట్టి ఇలా వచ్చి ఇలా వచ్చేస్తే మనకి 5 నుంచి ఇలా వచ్చేస్తాము. కాబట్టి 7 అనేది రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఈ యొక్క 40 లెక్కలు కూడా కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా చేయాలి. మీకు 10 ఆప్షన్లు ఇస్తారు, ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ 1 to 10 స్టేషన్స్ ఉంటాయి. 1 to 10 స్టేషన్స్ ఉండటం జరిగింది. 10 ఆప్షన్లు ఇస్తారు. ఈ యొక్క 10 ఆప్షన్లు కూడా మనం టిక్ చేయాల్సి ఉంది. 10 ఆప్షన్లు ఏ స్టేషన్ అయితే ఆ యొక్క స్టేషన్ టిక్ చేయాల్సి ఉండేది, ఓకేనా? ఈ విధంగా మనము షార్ట్ రూట్ టెస్ట్ని చేయటం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.